सर्ववेदांत सिद्धांतम् गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। నలభై రెండవ శ్లోకం 142-87వ పేజీ. తిరోభూతే స్వాత్మని అమలతర తేజోవతి పుమాన్ అనాత్మానం మోహాత్ అహమితి శరీరం కలయతి తతః కామః క్రోధః ప్రభృతిభిః कामक्रोधः प्रभृतिः अमुं बन्धकगुणैः परं विक्षेपाख्यं रजसवुरुशक्तिर्व्यथयति మన శాస్త్రాలన్నీ వేదాలు, శృతులు, స్మృతులు, వేదాలనే శృతులు అన్నాం. వాటిలో నుంచి వచ్చినటువంటివే పురాణాలు, ఇతిహాసాలు. వాటి నుంచి వచ్చినవే అన్ని భాషలో కూడా అనేక రకాలుగా ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా ఒక్క విషయాన్ని చెప్తున్నాయి, ఒకే ఒక్క విషయాన్ని మాట్లాడుతున్నాయి అన్నీ కూడా. ఏమిటా ఒక్క విషయం అంటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఈ బ్రహ్మం అనేటటువంటిది ఏదైతే దేవుడు అని అంటున్నారో ఆ పరమాత్ముడే సత్యం. ఆ పరమాత్ముడు కానటువంటిది ఏదైతే ఉన్నదో అదంతా కూడా మిథ్య, అంటే నిజంగా లేదు అని అర్థం. మిథ్య అంటే ఏమిటి? నిజంగా లేదు అని అర్థం. కనుక ఈ కనపడే జగత్తంతా కూడా మిథ్య అంటే లేదు అని చెప్తోంది, కనపడినటువంటి పరమాత్మ సత్యం అంటోంది శాస్త్రం. నాకు కనపడే ప్రపంచం అంతా కూడా లేదుట, కనపడినటువంటి పరమాత్మ సత్యంట, ఎవరు నమ్ముతారండి ఇది? కాని శాస్త్రం చెప్తున్నదే, శాస్త్రం చెప్తున్నది, శాస్త్రం ప్రమాణం, దేవుడి మాటలు అవన్నీ కూడా. దేవుడి వాక్కులే కదా వేదం ప్రమాణం అంటే, వేద వాక్కులు అంటే దేవుడి వాక్కులే. దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా. పరమాత్ముడు అబద్ధం చెప్తాడా? చెప్పడు. మరి ఆయన అబద్ధం చెప్పినప్పుడు ఆయన చెప్పేది పరమ సత్యం అయి ఉండాలి. ఆ పరమాత్ముడు సత్యం, ఈ జగత్తంతా కూడా మిథ్య అనేటువంటిది సత్యం అయి ఉండాలి ఆయన చెప్పేది. మరి నాకు అలా అనిపించడం లేదే. కాబట్టి ఆయన చెప్పే మాటలో దోషం ఉండదు. కనుక నాకు అర్థం చేసుకోవడంలో, నేను అర్థం చేసుకోవడంలో ఏదో దోషం ఉండి ఉండాలి. ఇది కొంచెం బుద్ధి ఉన్న వ్యక్తి ఆలోచించే విషయం. దీనికి పెద్ద పిహెచ్డి అక్కర్లేదు కదండి, అక్కర్లేదు కదా. కొంచెం బుద్ధి ఉండి ఆలోచించే వ్యక్తి ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తాడు. కనుక ఆ దేవుడే సత్యం, పరమాత్ముడే సత్యం అని అనడం వల్ల భక్తులందరూ కూడా ఆ పరమాత్ముడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ జగత్తునంతా కూడా
తుచ్ఛంగా భావించారు వాళ్ళు, విలువ లేనటువంటిగా భావించారు. దానికి ఎంతవరకు ప్రాధాన్యం ఇవ్వాలి అంతవరకు ఇచ్చి వాళ్ళ మనస్సునంతా కూడా ఆ పరమాత్ముడి వైపుకు మళ్లించారు. ఎందుకంటే ఆ పరమాత్ముడు చెప్పిన సత్యం అది తెలుసుకోవాలి అనే విషయంతో. మరొక విషయం ఏమిటంటే, శాస్త్రమే చెప్పింది, భగవంతుడే చెప్పాడు. ఏమని, ఇలా ఎవరైతే తెలుసుకుంటారో ఈ సత్యాన్ని, వాళ్ళు మాత్రమే, అండర్లైన్, వాళ్ళు మాత్రమే శాంతిని పరమసుఖాన్ని పొందుతారు. ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, ఏ విషయం, ఆ పరమాత్ముడే సత్యం, ఆ భగవంతుడే సత్యస్వరూపం, మనకి కంటికి కనపడుతున్నటువంటి నామరూపాలన్నీ కూడా సత్యం కాదు అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ వ్యక్తికి మాత్రమే సుఖ శాంతి రక్షణ ఉన్నాయి అని చెప్పి శాస్త్రం చెప్పింది. ఇవన్నీ శాస్త్ర ప్రమాణాలు. అనుభవ ప్రమాణం ఏమిటంటే, మనం చూస్తున్నాం ప్రపంచంలో లక్షల కొద్ది కోట్ల కొలది రూపాయలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తికి సుఖము లేదు, రక్షణ లేదు, శాంతి లేదు. కాబట్టి ఈ చెప్పిన దాంట్లో ఏదో సత్యం ఉండి ఉండాలి. మనిషికి అన్నీ ఉన్నప్పటికీ కూడా సుఖ శాంతి రక్షణ లేదు కదా. ధనం ఉంది, పిల్లలున్నారు, ఇల్లుంది, వాకిలుంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనిషికి శాంతి లేదే. శాంతి లేకపోతే సౌఖ్యం ఉంటుందా? ఉండదు కదా. శాంతము లేక సౌఖ్యము లేదు. అందుకే త్యాగరాజుల వారు ఆ పాట పాడారు, నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని. ఆయన అనుభవించి పాడాడు. ఇప్పుడు పాడే విద్వాంసులందరూ కూడా లిప్ మూమెంట్, అది అనుభవించి పాడాలి. ఎవరైతే, ఏ విద్వాంసుడైతే అది అనుభవించి పాడతాడో ఆ వ్యక్తికి ఆ పాట ఉపయోగపడుతుంది. కనుక ఆ సుఖం రక్షణ శాంతి కలగాలి అంటే వ్యక్తికి ఆ పరమాత్ముని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే శాస్త్రం చెప్తుంది, నువ్వు శాస్త్రాన్ని పఠించు అన్నది. వివేక చూడామణి చదువు అన్నది. చూడామణి అంటే ఏమిటి, మనం తలలో పెట్టుకునేటటువంటి ఒక ఆభరణం. తలలో ఎందుకు పెట్టుకుంటాం? దానికి ఎంతో విలువ ఉంది. ఇప్పుడు మనం పెట్టుకునే ఆభరణం కాదు. శంకరాచార్యులు వారు మాట్లాడేటటువంటి ఆ ఆభరణం గురించి మాట్లాడటం, అది పెట్టుకుంటూనే ఉన్నాం. గిరిగరమో నాగరమో ఏదో చెప్తారు కదా, అది కాదయ్యా నిజమైన ఆభరణం. ఈ తలలో ఉండవలసిన వివేకం ఉండాలి, ఈ తలలో ఉండవలసిన వివేకం బుద్ధి ఉండాలి, దాన్ని పనిచేయించాలి, అదే వివేక చూడామణి అన్నారు. ఏం చెప్తోంది వివేక చూడామణి? ఈ పరమాత్మని తెలుసుకోకుండా మనల్ని ఈ ప్రపంచమే సత్యంగా భావించేటట్లు చేస్తున్న మాయాశక్తి ఏదో ఉంది చూసావు, అది తెలుసుకో అన్నారు. పరమాత్ముడే సత్యమైతే ఈ జగత్తంతా మిథ్య అయితే నాకు ఈ జగత్తంతా సత్యంగా కనపడుతోంది కదండి. అంటే దానికి ఒక కారణం ఉంది నాయన, ఆ కారణాన్ని కనుక నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు ఈ మాయ నుంచి బయటపడతావు అన్నారు. అదే చెప్తున్నారు ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు. మనిషి యొక్క దుఃఖానికి అసుఖానికి కారణం ఏమిటి అంటే, ఈ యొక్క సత్యస్వరూపం కప్పబడింది తిరోభూతే అన్నారు 142వ శ్లోకంలో. ఆత్మ, ఆ పరమాత్మ స్వరూపం ఎటువంటిది? అమల తరం, మలం లేనటువంటిది, మలరహితమైనటువంటిది, అమల తరం, ఎటువంటి అశుద్ధి లేనటువంటిది పరమాత్మ స్వరూపం. తేజో తేజోవతీన, ప్రకాశమైనటువంటి, ప్రకాశిస్తున్నటువంటి రూపం. అటువంటి పరమాత్మ స్వరూపం ఆత్మానం, అది ఆత్మస్వరూపం, నీ యొక్క స్వరూపం, ఆత్మస్వరూపం తిరోభూతే, కప్పబడినది, మరుగుపరచబడినది. తిరోభూతం అంటే ఏమిటి? మరుగుపరచబడటం, కనపడకుండా ఉండడం,
మన కనుల నుంచి కనపడకుండా ఉన్నది అని అన్నారు. ఏమండి ఆ పరమాత్మ స్వరూపం అంత ప్రకాశంగా ఉండి అంత నిర్మలంగా ఉంటే ఎందుకు మరుగుపరచబడుతుంది? ప్రశ్న. ప్రకాశంగా ఉన్నది కనపడాలి కదండి. అమలతరం తేజోవతి అటువంటి ఆత్మ పరమాత్మ కనపడకుండా మరుగుపరచబడటం ఏమిటి అంటే, సూర్యుడు ఎంత ప్రకాశాన్ని ఇస్తున్నాడు? ఎంత ప్రకాశం అండి చెప్పండి, వర్ణించండి. సూర్యుడు ఎంత ప్రకాశం ఇస్తాడు లెక్క పెట్టగలరా? అటువంటి సూర్యుడిని రాహు కప్పేస్తున్నాడే కనపడకుండా ఆ కొద్ది నిమిషాలు, మన కంటికి కనపడకుండా చేస్తున్నాడా లేదా? అంతటి ప్రకాశవంతుడైనటువంటి సూర్యుణ్ణి రాహు కనపడకుండా చేస్తున్నాడా, లేకపోతే మన కంటికి కనపడకుండా రాహు? ఏం జరుగుతోంది అక్కడ అంటే? ఏమిటో స్నానాలు చేస్తామండి గ్రహణం పట్టినప్పుడు, స్నానం చేస్తాము తర్పణం విడుస్తాం అంటారే గాని అసలు ఏం జరుగుతున్నది ఎవరు ఆలోచించరు. అంతటి సూర్యుణ్ణి రాహు కప్పడం అనేటువంటిది జరగదు, కానీ మన కంటికి కనపడడు సూర్యుడు అంతే. అంటే మన కంటికి ఎంతవరకు వెళ్ళగలదు అంతవరకే వెళ్ళగలుగుతుంది. ఇంకా మాట్లాడాలి అంటే రాహువుని కనిపించేటట్లు చేస్తున్నది ఆ సూర్యుడే. ఇది కొంచెం డెప్త్ గూఢం. ఆ రాహు కప్పివేశాడు అని చెప్పి మీకు ఎలా తెలుస్తోందండి? అద్దానికి మసి పూసి చూడటం, కళ్ళద్దాలు పెట్టుకొని చూడటం, టెలిస్కోపులు అదేదో స్కోపులు పెట్టి చూపిస్తారు. వాళ్ళెవరు ఈ విచారణ చెయ్యరు. ఏమిటది ఆ రాహు కప్పేస్తున్నాడు కప్పాడు అని తెలియడానికి ఒక ప్రకాశం కావాలి కదండి. ఆ రాహు కప్పాడు అని చెప్పి మీకు ఎవరి ద్వారా తెలుస్తోందండి? పెద్ద క్విజ్ ప్రశ్న, పజిల్. రాహు సూర్యుణ్ణి కప్పేశాడు అని అది తెలియడానికి మీకు ఏ ప్రకాశం కారణం? సూర్యుడే. సూర్యప్రకాశం వల్లనే మీరు రాహు కప్పివేశాడు సూర్యుడని తెలుసుకుంటున్నారు. అసలు విషయం అర్థమైందా? కాబట్టి ఇటువంటి అజ్ఞానానికి స్నానం చేయించాలి ఫస్ట్. శరీర స్నానం కాదు, మనకున్న అజ్ఞానాన్ని దానికి స్నానం చేయించాలి మొదట. కనుక అవన్నీ పురాణాల్లో చెప్తారు. అసలు గ్రహణం ఇక్కడే ఉంది నాయన, ఇక్కడ పట్టింది నీకు మనస్సుకి గ్రహణం. ఆత్మ అజ్ఞానం అనే గ్రహణాన్ని పోగొడితే ఆ సూర్యుడు అనేటువంటి ఆత్మస్వరూపం వెలుగుతుంది. ఆ అజ్ఞానం కూడా ప్రతిఫలించడానికి ఎవరు కారణం? ఎలాగైతే రాహు ప్రతిఫలించడానికి కనపడడానికి సూర్యుడు కారణం అన్నారో, అజ్ఞానాన్ని తెలుసుకుంటున్న వాడెవరండి? ఆత్మే. అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నది కూడా ఆత్మే. కనుక ఆత్మ ఎప్పుడు మరుగుపరచబడదు. తిరోభూతి అయినటువంటిది దాని ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోండి. తిరోభూతం అయినట్లుగా మరుగుపరచబడినట్లుగా అని చెప్పాలి. అర్థమైందా? మరుగుపరచబడినట్లుగా కనపడుతుంది. ఎందుకు కనపడుతుంటే అజ్ఞానం వల్ల కనపడుతుంది. తిరోభూతే స్వాత్మని, ఆ ఆత్మని కనపడకుండా చేస్తున్నది. కారణం ఏమిటి? మోహాత్ అహమితి శరీరం కలయతి. మోహాత్ శరీరం అహమితి. ఎప్పుడైతే ఆ ఆత్మ కప్పివేయబడిందో, కారణం ఏమిటి? మోహాత్, మోహం వల్ల, అజ్ఞానం వల్ల, మూఢుడవటం వల్ల. అర్థం మోహం వల్ల ఏమవుతుంది? శరీరం అహం, నేను ఈ శరీరాన్ని, ఈ ఎముకల గూడు, మాంసపు ముద్ద అన్నారు. మాంస ముద్ద ఏముందండి? లోపల చీము నెత్తురే కదా, అందరికీ అదే కదా ఉంది. ఎముకల గూడు మీద, ఎముకల గూడులో మాంసం ఉంది. ఆ మాంసం అంతా కూడా నైస్ స్కిన్ చేత, నైస్ అనుకుందాం కాసేపు, నైస్ చర్మం చేత కప్పబడి ఉంది. దానికి ఎన్ని షోకులు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం. ఇది చూసి తాను అనుకుంటాడు ఈ శరీరాన్ని. ఈ శరీరాన్ని చూసి తానే అను, శరీరం అహం ఇతి. ఈ శరీరం అహం అంటే నేను, ఇతి అంటే అని, ఈ విధంగా కలయతి,
అలాగే తింటే వ్యవహారం చేస్తూ ఉంటాడు. అందరితో ఎలా వ్యవహారం చేస్తాడు, ఈ శరీరమే నేను అనుకుంటాడు. నువ్వు ఎవర్రా అంటే, నేను సుబ్రహ్మణ్యాన్నండి, నేను కృష్ణకుమారునండి, నేను లక్ష్మీనండి, సుబ్బలక్ష్మీనండి, రామ సుబ్బలక్ష్మీనండి, మరీ చెప్తారు. ఆత్మ అని ఎవరన్నా చెప్తున్నారా? ఈ మాంసపు గూడికి, ఎముకల గూడికి ఇచ్చారు పేరు. అదేమైపోయిందంటే అజ్ఞానం వల్ల ఇదే నేను అనుకుంటున్నాను, అహమితి కలయతి అని చెప్పి వ్యవహారం చేస్తూ ఉంటాడు. నాన్న పేరు చెప్తాడు, ఎవరు అబ్బాయి అంటే, ఫలానా వాళ్ళ అబ్బాయినండి నేను, ఫలానా వాళ్ళ అమ్మాయినండి నేను అని చెప్పి చెప్పుకొని వ్యవహారం చేస్తూ ఉంటాడు ప్రపంచంలో. కలయతి అన్నారు, భావిస్తాడు అని అర్థం. కలయతి అంటే ఏమిటి, శరీరం తానుగా భావించి ఈ శరీరంకు ఉన్నటువంటి సంబంధాలు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఆవిడ, మా పిల్లలు, మా తాత, ముత్తాత, మా చిన్నమ్మ, మా పెద్దమ్మ, ఒకటా రెండా, ఎన్ని సంబంధాలు, ఒక్క సంబంధం కాదు వందల సంబంధాలు. ఒక్కసారి మూడు ముళ్ళు వేయంగానే ఈ అబ్బాయి అమ్మాయి మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు. మూడు ముళ్ళు వేయంగానే ఎన్ని సంబంధాలు వచ్చేస్తాయి. ఆ అబ్బాయి చెల్లెలు ఆడపడుచు, ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు. యాక్చువల్గా అబ్బాయి కట్టింది, మూడు ముళ్ళు వేసింది అమ్మాయి మెళ్ళో కదా. వేస్తే అబ్బాయి భర్త, అమ్మాయికి అబ్బాయి భర్త అయినాడు అంతే. ఈ అబ్బాయి భర్త అవ్వడం వల్ల ఏమైంది, ఆ అబ్బాయి అమ్మగారు మామగారు అత్తగారైంది, అబ్బాయి తండ్రి మామగారైనారు, అబ్బాయి చెల్లెలు ఆడపడుచుంది. ఇంకంతేనా, ఇంకా ఉన్నాయి కదా లిస్ట్. ఎక్కడో ఎవరు ఎవరికో ముళ్ళు వేస్తే ఈ సంబంధాలన్నీ మననెత్తిన ఎందుకండి పడతాయి అంటే, ఆ సంబంధం అనేటువంటిది అది అన్నారు. అద కలయతి అంటే భావించి అహం శరీరం మమ అంటే మా వాళ్ళు అందరూ అని. తతహ ఆ కారణం చేత శరీరం నేను అనుకోవడం వల్ల ఏమవుతుంది, వెంటనే కామ క్రోధ ప్రభృతి భీ. కామం అంటే కోరిక. ఈ శరీరం నేను అనగానే ఏమవుతుంది, ఈ శరీరానికి కావలసినటువంటి ఎవరెవరైతే హాయిని ఇస్తారు ఈ శరీరానికి, ఎవరెవరు ఇస్తారంటే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, స్నేహితులు, వీళ్ళందరిని కోరుకుంటాడు. వాహనాలు, ఇల్లు, ఇవన్నీ కూడా కోరుకుంటాడు. సోఫా సెట్, వాషింగ్ మిషను, ఎన్ని మిషన్లు కావాలి, ఒక మిషన్. ఈ మిషన్కి ఎన్ని మిషన్లు అండి, ఇంట్లో ఒకటి పని చేయకపోతే మళ్ళీ కష్టం. ఈ మిషన్కి అన్ని పని చేయాలి, అసలు మిషన్ పని చేయకపోతే అవుట్. ఫోన్ పని చేయాలి, టీవీ పని చేయాలి, ఎన్ని పని చేయాలి, అన్ని ఎవరి కోసం అంటే ఇది కామం. నా సుఖం కోసం నేను అన్నిటినీ సమకూర్చుకుంటాను. ఆ సమకూర్చుకున్న వాడు గనక సరిగ్గా పని చేయకపోయినా, ఆ వ్యక్తులు గనక నాకు అనుకూలంగా లేకపోయినా ఏమొస్తుంది, క్రోధ కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఫోన్లో మాట్లాడిపోతే వాళ్ళకి కోపం వస్తుంది. అందుకని బయటికి వెళ్ళైనా మాట్లాడాలి. వేదాంతం క్లాస్ ఇక్కడే ఉంటారు, స్వామిని ఎక్కడ ఇవ్వడు. అది కామ క్రోధ అన్నారు. మనం ఎప్పుడైతే ఇంటరాక్షన్ పెట్టుకుంటామో ప్రపంచంతో, ఆ వాళ్ళకి వాళ్ళకి మనకు ఎప్పుడు వాళ్ళని శాంతి పరుస్తూ ఉండాలి. బాగున్నారా బాగున్నారా అని చెప్తూ అడుగుతూ ఉండాలి. ఐ లవ్ యూ అని చెప్తూ ఉండాలి. అసలు ఐ లవ్ యూ అని చెప్పడమే లేదు ఈ మధ్య. ఏమంటారు, పెళ్లి చేసుకున్న కొత్తలు బాగా ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అస్సలు చెప్పడం. అలవాటు పడిపోయి పడిపోయి కోపం వస్తుందన్నమాట. మారిపోయినారండి ఆయన, అంతా మారిపోయినారండి, ఎక్కడ మారిపోయినారు. ఇట్లాంటి బంధాలన్నీ కూడా కామం క్రోధం ప్రభృతి అంటే వగైరా వగైరా అని అర్థం. రాగ ద్వేష జయ అపజయ అన్ని ద్వంద్వాలు అన్నమాట, ఇవన్నీ వస్తాయి. ప్రభృతి ఇవన్నీ ఏమిటన్నా, బంధక గుణైహి అన్నారు. ఇవన్నీ మనిషిని బంధిస్తాయి అన్నారు. ఇవన్నీ మనిషిని బంధిస్తాయి అన్నారు. అత్తగారు ఉంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తావు సాయంత్రం పూట అంటే, నేను క్లాస్కి వెళ్ళొస్తానండి, నీకెందుకు క్లాస్, ఇంట్లో కూర్చోండు. అత్తగారు పెడతానంటే మీరెందుకు పెడతారు, పిల్లల్ని చూసుకోండి అంటుంది ఆవిడ. ఇవన్నీ ఏమిటంటే బంధకం అన్నారు. భార్య వెళుతుందంటే భర్తకు కోపం, భర్త వెళుతున్నాడంటే భార్యకు కోపం, ఇద్దరు వెళ్తారంటే
మీరు వెళ్ళిన చోటికి నేను రాను, మీరు వెళ్ళిన చోటికి మీరు రావద్దు, అదొక రకం. ఇట్లా మనిషికి మనిషికి ఆ బంధం లాగుతూ ఉంటుందన్నమాట, అటు ఇటు. బంధక గుణం అన్నారు. గుణం అంటే ఏమిటి? తాడు ఏం చేస్తుందండి? గుణం అంటే తాడు. ఇక్కడ తాడు గుణాలు కూడా, రజోగుణం అనే తాడు అన్నమాట బంధిస్తుంది మనిషిని. తాడుకి పని ఏమిటి? కట్టిపడేయడమే కదా. ఇప్పుడు మనల్ని ఎవరు కట్టిపడేస్తున్నారు? ఆ రజోగుణం అన్నారు. రెండు రకాలు, గుణం అంటే స్వభావం, గుణం అంటే తాడు. గుణం అంటే లక్షణం, స్వభావం. గుణం అంటే తాడు, రెండిటికి సరిపోతుంది. లక్షణం స్వభావం ఏదైతే ఉందో, రజోగుణం తమోగుణం సత్వగుణం, ఇక్కడ కామక్రోధానికి ఏ గుణం కారణం? రజోగుణం. రజః రజసః అంటే రజోగుణం వలన ఉరు శక్తి అన్నారు. బలమైనటువంటి శక్తి బయలుదేరి అందులో నుంచి ఆ రజోగుణంలో నుంచి బంధిస్తుంది వ్యక్తిని. వ్యథయతి అంటే బాగా, వ్యథయతి అంటే తెలుసు కదా, ఎలా తెలుస్తుందంటే బాగా వ్యథగా ఉందంటారు, బాధని కలగ చేస్తుంది అని అర్థం. వ్యథ ధాతు, వ్యథయతి అంటే బాధని కలుగ చేస్తుంది. ఏది? ఈ కామక్రోధం దేనివల్ల పుట్టింది? రజసహ ఊరు శక్తి అన్నారు. బలమైనటువంటి శక్తి వలన, రజోగుణం వలన ఈ కామక్రోధం అనేటువంటివి పుట్టించి మనిషికి దాన్ని ఏం చేస్తుంది? విక్షేపం అన్నారు. విక్షేపం అంటే ఏమిటి? దానివలన వచ్చేటటువంటి రకరకాలైనటువంటి భ్రమలు అన్నమాట విక్షేపం అంటే. విక్షేపం ఆవరణం మీకు బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది. పాము తాడు, తాడు మీద పామును చూస్తాం. పామును చూడడానికి కారణం తాడు కనపడకపోవడం. తాడు కప్పబడి ఉంది మంద అంధకారం వల్ల. తాడు మన కంటి నుంచి మన కంటిని కనపడకుండా ఆవరించింది ఆ మంద అంధకారం. మంద అంధకారం ఆవరించడం వల్ల ఆ తాడు మనకు కనపడటం లేదు. అది ఆవరణ శక్తి అన్నాం. సరే, తాడు కనపడకపోతే కనపడకపోయిందండి, పోనివ్వండి అంటే, తాడు కనపడని చోట ఏం కనపడుతోంది? పాము కనపడుతోంది. ఇది విక్షేప శక్తి అన్నారు. తాడు కనపడకపోవడం ఆవరణ శక్తి. విక్షేప శక్తి అంటే తాడుని మరొక రకంగా భావించడం విక్షేప శక్తి. అర్థమైందే? ఈ రెండు పదాలు చాలా ముఖ్యం. ఆవరణ శక్తి, విక్షేప శక్తి. ఆవరణ శక్తి అనేటువంటిది మరుగుపరుస్తుంది వస్తువుని. అక్కడ మంద అంధకారం మరుగుపరిచింది. మంద అంధకారం అంటే ఏంటి? సెమీ డార్క్నెస్ అంటారు. మంద అంధకారం మరుగుపరిచింది. ఏమండి, ఎందుకండి మంద అంధకారం అని ఉపయోగిస్తున్నారు అంటే, పూర్తిగా లైట్ ఉందనుకోండి, ప్రకాశం ఉందనుకోండి, తాడు తాడుగా కనపడుతుంది. చిమ్మ చీకటిగా ఉందనుకోండి, ఏమీ కనిపించదు. అందుకని ఆ మంద అంధకారం అనేటువంటిది ఇంపార్టెంట్, ముఖ్యమైన అంశం. కనపడుతున్నది కానీ సరిగ్గా కనపడటంలే. అందుకని మంద అంధకారంలో తాడు కప్పివేయబడింది, కప్పివేయబడినట్లుగా మన కంటి నుంచి. ఎప్పుడైతే కప్పివేయబడిందో, ఏదో ఉందని తెలుస్తున్నది కానీ తాడని తెలియడం లేదు. ఏదో ఉందని తెలుస్తున్నది కానీ తాడని తెలియడం లేదు. ఏదో ఉందనేటువంటిది సామాన్య జ్ఞానం. ఇప్పుడు తాడు అనేటువంటిది విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానం తెలియకుండా ఆ స్థలంలో ఏం తెలుస్తున్నది? పాము తెలుస్తున్నది. పాము తెలిస్తే తెలియనివ్వండి అన్నారు. ఈ పాము అని తెలిస్తే లేని పాము, పాము అనుకుని ఏం చేస్తావు? కేకలు పెడతావు పెద్దగా, భయంగా అరుస్తావు, చెమటలు పడుతుంది ఒళ్ళు, పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తావు. ఇవన్నీ ఏంటి? వ్యథ అన్నమాట. దేనివల్ల వచ్చింది? ఆ విక్షేప శక్తి వల్ల వచ్చింది. ముందు ఆవరణ శక్తి, తర్వాత విక్షేప శక్తి. అది అదే విధంగా ఇక్కడ కూడా విక్షేపాఖ్య పరం విక్షేపాఖ్య. ఎప్పుడైతే మనిషి ఈ యొక్క పరమాత్మ స్వరూపం తెలుసుకోలేక మరుగుపడిపోయిందో, ఆ రజోగుణం వల్ల కామం క్రోధం అన్నమాట, నేనే గొప్పవాణ్ణి,
శంకరాచార్యులు వారు చెప్పారు భజగోవిందలు, మా కురు ధన జన యవ్వన గర్వం. గర్వాన్ని పొందవాకు దేని చూసుకొని, జనాన్ని చూసుకొని, యవ్వనాన్ని చూసుకొని, ధనం చూసుకొని గర్వపడవాకు. హరతి నిమేషా కాలసర్వం, ఇదంతా క్షణ కాలంలో హరించిపోతుంది, నశించిపోతుంది, దాన్ని చూసుకొని నువ్వు గొప్పలు పోవాకు. అసలు విషయం తెలుసుకో, భజ గోవిందం అన్నారు. అందుకని ప్రతి మనిషికి ఈ యొక్క కామం, క్రోధం, రాగం, ద్వేషాలు ఇవన్నీ రజోగుణం వల్ల పుడతాయి. ఆ రజోగుణం నుంచి బయటపడాలి మనిషి. రజోగుణం నుంచి బయటపడాలంటే సత్సంగత్యం ఉండాలి. సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం ఉండాలి. వారం రోజులు ఉద్యోగం చేయబయ్యా, ఒక్క రోజు, వారానికి ఒక్కరోజు ఒక గంట క్లాసుకి రావచ్చు కదా అంటే ఇప్పుడే ఎందుకండి అంటారు. ఒక్కరోజు క్లాసుకు వస్తే కదా అర్థమవుతుంది. వచ్చినప్పుడే ఈ విక్షేప శక్తి అంటే ఏమిటి, ఆవరణ శక్తి అంటే ఏమిటి, దాంట్లో విషయం ఏమిటి అర్థమవుతుంది. కనుక పరం విక్షేపాఖ్య రజస గురు శక్తి వ్యథయతి, మనిషిని బాధ పెట్టేది ఏమిటి, తన యొక్క రజోగుణమే కారణం, తన యొక్క కామక్రోధాలే కారణం, తన యొక్క రాగద్వేషాలే కారణం, మరెవరు కాదు అనే విషయం తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం, అత్తగారు కారణం, మామగారు కారణం, ఇంట్లో మనుషులు మనకు అనుకూలంగా లేరని చెప్తాం, అవన్నీ కాదు కారణం. అసలు కారణం మన మనస్సు. ఒప్పుకోం కదా, 100 అయినా 106 అయినా ఆ విషయం ఒప్పుకోవడానికి తయారుగా లేవండి మేమన్నారు. ఎందుకని ఒప్పుకోమంటే అది కారణం కూడా కామక్రోధమే, ఆ రజోగుణమే కారణం. కనుక శాస్త్రం చదవడం వల్ల మనలో ఉన్న లోపాలేమిటి, మన దుఃఖానికి మనమే కారణమని మనకు తెలిస్తే మనల్ని మనం సరిచేసుకోవచ్చు. అందుకనే శాస్త్రం చదవాలి. బుద్ధిమంతులు చదువుతారు శాస్త్రం, అర్థమైందా? మీలాంటి వాళ్ళు బుద్ధిమంతులంటే బుద్ధి ఉన్నవాళ్ళు అని, బుద్ధిమా అని అర్థం. బుద్ధి ఉన్నవాడు బుద్ధిమంతుడు అని అర్థం, వివేకవంతుడు అని. చదివి తెలుసుకుంటారు వాళ్ళు. తర్వాత శ్లోకం 146. శక్తిభ్యాం అక్కడ నెంబర్ లేదు మీ శ్లోకం, మీ పుస్తకంలో నెంబర్ వేసుకోండి. 88వ పేజీలో 144, 145, 146 మనకు కావలసిన శ్లోకానికి నెంబర్ లేదు. ఇది విక్షేప శక్తి అంటే నేను చదువుతున్నాను మీ దగ్గర నుంచి రావడంలా ఎక్కడ శబ్దం. ఏతాభ్యామేవ శక్తిభ్యాం బంధ పుంస సమాగత యాభ్యాం విమోహితో దేహం మత్వాత్మానం భవత్యయం. ఏతాభ్యాం శక్తిభ్యాం బంధః సమాగతః పుంసః. ఈ యొక్క ఆవరణ శక్తి, విక్షేప శక్తుల కారణం చేత వీటి మూలంగానే ఏతాభ్యాం శక్తిభ్యాం, చూడండి మామూలువి కాదు నాయన, అవి వాటికి చాలా శక్తి ఉంది అన్నారు. ఆ శక్తుల చేతనే ఏవా, ఇదే కారణం, మరేమీ కారణం కాదు. వ్యధకి మనిషి పడే వ్యధ ఏమండి, నా వ్యధ ఎవరు అర్థం చేసుకుంటారండి అన్నాడు. అసలు నీ వ్యధ ఎందుకు వచ్చిందో కనుక్కో ఫస్ట్. నా వ్యధను పంచుకునేవాళ్లే లేరండి, నా బాధను పంచుకునేవాళ్లే లేరు. మీ ఇంట్లో వాళ్ళ విషయం ఏమైందయ్యా, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరండి. ఇంట్లో వాళ్ళు అసలు అర్థం చేసుకోరండి అంటాడు. ఏం చేస్తాడు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు బయట వ్యక్తుల కోసం వెతుకుతాడు, ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి. ఎవరు అర్థం చేసుకోరు అసలు విషయం చెప్తే, కష్టంగా ఉంటుంది. భగవంతుడు తప్ప మరే వ్యక్తి అర్థం చేసుకోలేడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి వ్యధని.
ఆ బాధని భగవంతుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఎంతటి సన్నిహితుడైనప్పటికీ కూడా భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ తల్లి కానీ తండ్రి కానీ మరెవ్వరూ అర్థం చేసుకోలేరు. పూర్తిగా అర్థం చేసుకుంటారు, సగం సగం అర్థం చేసుకుంటారు, పూర్తిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఆ పరమాత్ముడు తప్ప. ఎందుకేనండి అంటే 24 గంటలు వీళ్ళతోనే కదా ఉంటున్నాం మనం, ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోరు అంటే, మరొక చోట శాస్త్రంలో చెప్తారు ఈ మనస్సు మనస్సు అర్థం చేసుకోవడం అనేటువంటిది. ఒకసారి చెప్పా క్లాసులో, మళ్ళీ చెప్తాను. ఇది మారుతూ ఉంటుంది, ఈ మనస్సులు మమతలు మమకారాలు ఇవన్నీ మనసులో పుట్టేటటువంటి భావనలు. ఈ మనసు మారుతూ ఉండడం వల్ల, భావనలు మారుతూ ఉండడం వల్ల ఈ వ్యక్తి అర్థం చేసుకునే లోపల వేరే భావనలు వచ్చేస్తూ ఉంటాయి వ్యక్తికి. స్టడీగా ఉంటే కదండి గమనించడానికి వీలవుతుంది, తెలుసుకోవడానికి వీలవుతుంది. భార్యని భర్త అర్థం చేసుకునే లోపల ఆవిడ మనసు మారిపోతున్నది, భర్తని భార్య అర్థం చేసుకునే లోపల ఆయనలో ఉన్నటువంటి మార్పు వచ్చేస్తున్నది. ప్రతి క్షణం మారుతోంది మనస్సు, మనస్సేనా ఆలోచనలైనా వ్యవహారమైనా మారుతూ ఉన్నది. ఈ మార్పు కారణం చేత ఒకడినొకడు అర్థం చేసుకోవడం అనేటువంటిది పూర్తిగా 100% అసంభవం, ఇంపాసిబుల్. అసలు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఎప్పుడు పెళ్ళై 40 సంవత్సరాలైంది, అసలు నీ మనసులో ఉద్దేశం ఏమిటి? అసలు ఏమంటే నా ఉద్దేశం కూడా తెలుసుకోలేరా మీరు, ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర అనుభవం చూసారా. అనుభవపూర్వకంగా గనక ఆలోచిస్తే మనం చూస్తున్నాం జగత్తులో. అందుకని ఆ పరమాత్ముడికి అర్థమవుతుంది నీ మనస్సు, ఎందుకంటే ఆయన కదా సృష్టికర్త, ఆయనకి తెలుస్తుంది. అందుకని బాధపడవాకండి, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదే అని బాధపడవాకండి. అర్థం చేసుకోవడం ఆశ్చర్యకరం, అర్థం చేసుకోరు. మనం ఈ విషయం తెలియక జీవితాంతం ఎవరిని అర్థం చేసుకుంటే బాగుండు, నన్ను నా బాధని పంచుకోవాలి. ఎవరన్నా ఎవరైనా పంచుకుంటారు? వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ బాధను ఎవరన్నా పంచుకుంటారా అని అర్థమైందా? నా బాధ ఎవరన్నా పంచుకుంటే బాగుండు అని మనం అనుకుంటాం. అవతల వ్యక్తి ఏం చేస్తాడు? నా బాధను కూడా ఎవరన్నా పంచుకుంటే బాగుండు అంటే, ఇప్పుడు ఎవరిని ఎవరు పంచుకునేటట్లు? అందుకే నీ బాధ నువ్వే ఉంచుకో, నా బాధ నేనే ఉంచుకుంటా, నేను ఆ పరమాత్ముడికి పంచుకుంటా, అది బెస్ట్. కాకపోతే ఒక స్వామీజీ స్వామిని ఎవరైనా దొరికితే వాళ్ళతో పంచుకుంటాం, ఎందుకంటే వాళ్ళకేం బాధలు ఉండవు. వాళ్ళకి ఈ యొక్క శరీరం మనసు ఇంద్రియాలకు అతీతులు వాళ్ళు. అందుకని వాళ్ళు భగవంతుడితో సమానంగా భావించి వాళ్ళ కనుక పంచుకున్నామంటే వాళ్ళు కూడా మళ్ళీ వినండి నా బాధ వినండి అని చెప్పి మళ్ళీ చెప్పరు. అందుకనే మన స్వాముల దగ్గరికి స్వామీజీల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు కూడా వాళ్ళ బాధలు వినిపిస్తే ఎవరు పోతారండి? ఎవరు వెళ్ళరు కదా, జోక్ కదా. సత్యం అదే కదా. మరి నారాయణ మొదలు పెడితే వాళ్ళ భారతం మొదలు పెడతారు ప్రపంచంలో. కనుక ఈ ప్రపంచంలో ఈ యొక్క రజోగుణం కామం క్రోధం అనేటువంటివి కారణం. ఏతాభ్యాం శక్తిభ్యాం బంధ సమాగత, బంధం అనేటువంటిది ఏర్పడింది మనిషికి. పుంస మనిషికి, జీవుడికి, ఈ జీవుడికి బంధం అనేటువంటిది ఏర్పడింది. యాభ్యాం విమోహిత, ఈ యొక్క ఆవరణ శక్తి విక్షేప శక్తుల చేత మోహింపబడినాడు మనిషి అన్నాడు. అందుకని రాముల వారు కూడా సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోగానే అయ్యో అని ఆయన దిగులు పడ్డాడు. సీతాదేవి ఎందుకు వెళ్ళాలి? మోహాన్ని పొందింది. ఎందుకు పొందింది మోహాన్ని? ఆ బంగారు జింక చూసి. ఆవిడకి ఎందుకు మోహం కలగాలి? బంగారు జింక ఆడవాళ్ళు కదా, ఎక్కడికి పోయినా బంగారం వదిలిపెట్టారు. అది తెలిసింది రావణాసురుడికి. ఆయన స్వర్ణమయ లంక, ఆయన లంక అంతా స్వర్ణమయం, ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి. ఈ విషయం కూడా తెలిసిపోయింది రావణాసురుడికి. అందుకని జింక మామూలుగా రావచ్చు కదండి, మామూలుగా వస్తే సీతాదేవికి కోరిక కలిగేది కాదు. సీతాదేవికి కోరిక కలగడానికి కారణం ఏమిటి? బంగారం. ఆ బంగారు జింక కోసం కామాన్ని పెంచుకునేటప్పటికి కోరిక వచ్చేటప్పటికి ఏమైపోయింది? తర్వాత ఏం మిగిలింది?
వ్యధ మిగిలింది, మరుక్షణమే వ్యధ మిగిలింది సీతాదేవికి. శోక సాగరంలో మునిగిపోయింది. ఏ బంగారానికైతే ఆశపడిందో ఆ బంగారం వల్ల శోకాన్ని పొంది తనకున్న బంగారాన్ని అంతా కూడా మూటగట్టి వదిలేసింది. ఒక్కదానికోసం ఆశపడితే మొత్తం మూటగట్టి వదిలివేయాల్సి వచ్చింది. ఎందుకండి? కామం. అప్పుడు వెంటనే రాముల వారికి ఏమొచ్చింది? కోపం, క్రోధం. రావణాసురుడి మీద క్రోధం వచ్చింది. దానివల్ల యుద్ధం, ఎంతమంది చనిపోయినారు. కానీ ఇదే కారణం. ఎక్కడైనా చూడండి, భారతం చూడండి, రామాయణం చూడండి, ఎక్కడ చూసినా ఏ కథ విన్నా ఇంటింటి రామాయణం వినండి, అన్నిటికీ ఇదే కారణం. యాభ్యాం విమోహం అంటారు, మోహం అంటారు. విశేషేణ మూఢం విమోహం అన్నారు. కొంచెం అంతా ఇంత కాదు కాదండి, బాగా అర్థం. విమోహం, విమోహిత దేహం మత్వా ఆత్మానం. దేహం ఆత్మానం మత్వా, దేహాన్ని ఆత్మ అనుకోని. వీడు దేహాత్మవాదులు అంటారు వీడని. దేహమే ఆత్మ అనుకోని భవతి అయం, ఈ జీవుడు జనన మరణ సంసార చక్రంలో పడి నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు అనే మమకారాన్ని పెంచుకొని ఆ భగవంతుడిలో లగ్నం కాలేక, మనస్సు లగ్నం చేయకుండా ఈ యొక్క దుఃఖ సాగరంలో మునిగిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క మమకారాలు బంధాలను వదిలించుకుంటావో, భగవంతుడి మీద లగ్నం చేస్తావో, అప్పటి వరకు నీకు శాంతి ఉండదు. లగ్నం చేయలేకపోతున్నానండి. ఏమిటి అంటే మమకారం. ఆ మమకారం అంత తేలిగ్గా వదిలిపెట్టు. ఇంకా తెలుగులో చెప్తారు, పేగు కదండి పేగు. రక్త సంబంధం, రక్త సంబంధం సినిమా చూసారా? రక్త సంబంధం, పేగు సంబంధం. ఎప్పుడు వచ్చింది ఈ పేగు సంబంధం? 10 ఏళ్ల కిందట, 20 ఏళ్ల కిందట. ఇప్పుడే కదండి వచ్చాడు. అంతకుముందు ఎక్కడున్నాడు? అంతకుముందు ఎక్కడున్నాడో ఏమో ఎవరికి తెలుసండి. ఇప్పుడు వచ్చిన తర్వాత కదా. తాత్కాలిక సంబంధం. రైల్లో ఎక్కుతాం, ఎంతో మంది ప్రయాణికులు మనతో పాటు ఎక్కుతారు రైలు పెట్టెలోకి. ఎక్కే లోపల ఆ మన యొక్క స్టేషన్ దిగే లోపల వాళ్ళు దిగిపోతారు. ఎంతోమంది దిగుతారు, ఎంతోమంది ఎక్కుతుంటారు. అందుకని జీవన యాత్రలో కూడా మన ఇంట్లో వ్యక్తులందరూ కూడా ప్యాసింజర్ లాంటి వాళ్ళు, యాత్రికులు. అందరూ టికెట్ కొనుక్కొని ఎక్కారనమాట. వాళ్ళ వాళ్ళ పుణ్య పాపాలనే టికెట్తో హలో హలో అని అంటాం. ఇది ఒక ప్యాసింజర్, ప్రతి ఇల్లు ఒక రైలు పెట్టే లాంటిది. ఓకే, ప్యాసింజర్లు అనమాట అందరం ఉన్న యాత్రలో, ఈ జీవన యాత్రలో. ఈ జీవన యాత్రలో మరొక యాత్ర టూరిస్ట్ వాళ్ళు పెడుతుంటారు కదా, ఉత్తరప్రదేశ్ యాత్ర టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం. అసలు టూరిజం మర్చిపోయినాడు, ఆ టూరిజం పత్తి తిరుగుతూనే ఉన్నాడు మనిషి. స్వామిని నెక్స్ట్ క్యాంప్ ఎక్కడా? ఒక క్యాంపులోనే ముందు చెప్పేయాలి. నేను చెప్తుంటా నెక్స్ట్ క్యాంప్ లేదన్న. అయ్యో అట్లనవాకండి స్వామిని, మా పని ఖాళీ అయిపోతుంది, మీరు క్యాంప్ పెట్టాలి అన్నారు. ఆ యాత్రలన్నీ దేనికి? ఈ జీవన యాత్ర తెలుసుకోవడానికి. 10 క్యాంపులు పెట్టే ఒక్కళ్ళు జీవన యాత్ర గురించి ఆలోచించేవాడు లేదు. అక్కడికి పోగానే ఆ షాపింగ్ చేద్దాం, ఈ షాపింగ్ చేద్దాం, ఇవే ఆలోచనలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా, ఈ ఊళ్ళో బాగా ఏం దొరుకుతాయి వస్తువులు, అక్కడి నుంచి టమాటాలు కొనుక్కొచ్చేవాళ్ళు, అక్కడి నుంచి వెజిటబుల్స్, బొమ్మల దగ్గర నుంచి అవన్నీ కొనుక్కొచ్చేవాళ్ళు. అక్కడికి పోయినా సంసారం వదిలిపెట్టడం లేదు. ఇంక నేను నాకు వైరాగ్యం వచ్చి ఇంకా చాలు, వీడకి వచ్చేది ఏం కాదు జీవన యాత్ర సంగతి. ఈ యాత్రలు యూజ్, అదొక టూర్ అయిపోయింది. స్వామిని నెక్స్ట్ టూర్ ఎప్పుడన్నా? టూర్ ఏమిటబ్బా, ఇది సాధన క్యాంప్ అంటే. ఎన్నన్నా చెప్పండి, సాధన చేస్తే కదా సాధన క్యాంప్. అక్కడ మౌనంగా ఉండలేరు, అక్కడ ఫుడ్ ఎట్లా ఉంటే అట్లా తినడం లేదు. రూమ్ ఒంటరిగా ఉండమంటే రూమ్ భయం అండి అంటాడు. సరే రూమ్మేట్ని ఎవరైనా ఇస్తే ఆవిడనివ్వండి నా రూమ్మేట్గా, ఆయన నాతో రూమ్మేట్ అన్న. రూమ్మేట్ కూడా సెలెక్టెడ్, ఫుడ్ సెలెక్టెడ్, కోచ్ సెలెక్షన్, సిట్టింగ్ సెలెక్షన్, రూమ్ సెలెక్షన్, అన్ని సెలెక్టెడ్. ఎంత కష్టం చూడండి మనిషి. అదే చెప్తున్నారు ఇక్కడ.
భవతి అయం అన్నారు. ఈ జీవనం ఇలాగే సాగిపోతూ ఉంటుంది మనిషికి. రాత్రి పగలు, రాత్రి పగలు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతున్నా కూడా ఈ మనిషికి బుద్ధి రావడం లేదు కదా. నేను చెప్పలేదండి, శంకరాచార్యుల వారు అంటున్నారు. బుద్ధి ఎప్పుడు వస్తుందిరా అంటే, ఎప్పుడు వస్తుందో తర్వాత శ్లోకం. ఈ సంసారాన్ని గురించి వర్ణన చేస్తున్నారు ఇప్పుడు. ఈ సంసారం అనేటువంటిది ఒక వృక్షంత పోలిచి 15వ అధ్యాయం చూశాను చూసారా, ఊర్ధ్వమూల మధశాఖం. ఈ సంసారాన్ని అంతా కూడా అక్షద్ధ వృక్షంతో పోల్చారు. చెట్లు, చెట్టు కాండం, శాఖలు, ఆకులు, పూలు. జీవుడు ఎవరయ్యా అంటే పక్షి. చెట్టు మీద ఉన్నటువంటి పక్షి జీవుడు. ఆ జీవుడు ఏం చేస్తాడు, ఆ చెట్టు యొక్క ఫలాల్ని తింటూ ఉంటాడు. అన్ని ఫలాలు తీయగా ఉంటాయా? ఉండవు కదా. కొన్ని ఫలాలు తీయగా ఉంటాయి, కొన్ని ఫలాలు చేదుగా ఉంటాయి. అందుకని సుఖం దుఃఖం అనేటువంటి ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ జీవుడు. ఎక్కడ, ఏ చెట్టు మీద? ఈ సంసారం అనేటువంటి వృక్షం మీద అన్నారు. అదే చెప్తున్నారు. దీనికి బీజం ఏమిటి, శాఖలు ఏమిటి, దీనికి కొమ్మలు ఏమిటి, ఆకులు ఏమిటి, చిగుళ్ళు ఏమిటి అని చెప్తున్నారు. ఆ 15వ అధ్యాయమే సేమ్. వీళ్ళు చదువుతాం శ్లోకం. బీజం సంస్కృతి భూమిజస్య తు తమః. దేహాత్మధీరం కురః రాగః పల్లవమంబు కర్మ తు వపుః. చూనే మారింది. ఓకే, బీజ సంస్కృతి భూమిజస్య తు తమః. దేహాత్మధీరం కురః రాగః పల్లవమంబు కర్మ తు వపుః. స్కంధోసన శాఖికాః అగ్రాణీంద్రియ సంహతిశ్చ విషయాః. పుష్పాణి దుఃఖం ఫలం నానా కర్మ సముద్భవం బహువిధం. భోక్తాత్ర జీవః ఖగః మీకు అర్థమవుతుంది ఈజీగా. బీజం సంస్కృతి భూమిజస్య. సంస్కృతి అంటే సంసారం. సంసారం అంటే సంసారం ఒక మిన్సారం అంటారు. సంసారం అంటే సమ్యక్ సరతి ఇది సంసారం. సరతి అంటే జరగడం. ఒక జీవుడు ఈ శరీరంలో నుంచి మరొక శరీరంలోకి ప్రవేశించడం. ఈ యొక్క బాహ్య శరీరం అనేటువంటిది ఒక డబ్బా లాంటిది. డబ్బా అంటే ఒక గృహం లాంటిది. ఎలాగైతే మీరు ఈ గృహంలోకి ప్రవేశిస్తారో అదేవిధంగా జీవుడు ఈ శరీరం అనే గృహంలో ప్రవేశించాడు. ఈ జన్మలో ఈ శరీరంలో ప్రవేశించాడు, పోయిన జన్మలో మరొక శరీరంలో ఉండి ఉండాలి, వచ్చే జన్మలో మరొక శరీరం. దీన్నే సంసారం అంటారు. ఒక శరీరానికి మరొక శరీరానికి ప్రయాణం చేయడమే సంసారం. జననం మరణం. ఈ జనన మరణాల చక్రంలో మధ్యలో ఏమొస్తాయి, రెండు వస్తాయి. ఏమిటి? వ్యాధి, ముసలితనం. వ్యాధి, ముసలితనం. ఆ వ్యాధి ముసలితనం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటాడా మనిషి, దుఃఖంగా ఉంటాడా? దుఃఖం. ఆ వ్యాధి
ముసలితనం రోగం వచ్చినప్పుడు బాధపడేవాడెవడు? జీవుడు. ఆ జీవుడు బాధపడటానికి కారణం ఎవరు? ఈ శరీరం. అర్థమైందా? ముసలితనం వచ్చేది శరీరానికి, ముసలితనం వచ్చేది శరీరానికి, వ్యాధి వచ్చేది శరీరానికి. దేనికి రావాలి ఈ శరీరానికి ముసలితనం వ్యాధి అంటే, లోపల ఉన్నాడు చూశారు జీవుడు, వాడికి దుఃఖం కలిగించాలి. అందుకని వ్యాధి జర రూపంలో, ముసలితనం వ్యాధి రూపంలో వచ్చి ఆ జీవుణ్ణి బాధ పెడుతూ ఉంటుందన్నమాట. దీన్ని సంసారం అంటారు. జనన మరణ జర వ్యాధి దుఃఖ దోష దర్శనం, ఈ నాలుగు దోషాలు తెలుసుకోవాలి మనిషి. ఈ నాలుగు దోషాలు తెలుసుకోకుండా పైపై మెరుగుల కోసం ఆశపడుతూ, పైపై మెరుగుల కోసం పరిగెత్తాడు అనుకోండి మనిషి, మనిషి జీవితంలో అతి విలువైనటువంటి మోక్ష పురుషార్థాన్ని కోల్పోతాడు. అందుకని పరమసత్యాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేవు నువ్వు. మెరుగులు ఎంతసేపు ఉంటాయండి? మేకప్ ఎంతసేపు ఉంటుంది? కొంచెంసేపే ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్, వేసుకున్నాం కదా, అది కొంచెంసేపు ఉంటుంది, పోతుంది. పౌడర్ అంతా పోయిందండి అంటాం, పోకుండా ఉంటుందా అండి? డబ్బాలు ఖాళీ కావాలి కదా. కనుక ఏ విధంగా అయితే ఈ యొక్క మోహం ఇదంతా ఉంటుందో, ప్రాపంచిక భోగాలు ఇవన్నిటికీ కూడా తాత్కాలికమైనటువంటి మేకప్ లాంటివి. ప్రతి బంధం, ప్రతి మనిషి, ప్రతి యొక్క సంబంధం కూడా ఇవన్నీ తాత్కాలికమైనటువంటి మెరుగులు అంటారు. తెలుగులో చెప్పాలంటే ఇంగ్లీష్లో మేకప్ అండి, తెలుగులో మెరుగులు దిద్దడం అన్నారు. ఎందుకు మెరుగులు దిద్దాలని ప్రయత్నం చేస్తావు? లేని దానికి మెరుగులు దిద్దుతావన్నాడు. ఉన్న అందం ఎట్లాగో ఉంటుంది. లేదండి, అందంగా కనపడాలని. అందంగా కనపడాలని అంటే అర్థం ఏంటి? నువ్వు అందంగా లేనని అనుకోవడం వల్ల అందంగా కనపడాలని కోరిక. అదేవిధంగా మనిషి జీవితానికి మెరుగులు దిద్దుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ధనం వల్ల పేరు ప్రఖ్యాతుల వల్ల పరపతి సంపాదించాలని ఎందుకు కోరుకుంటాడు మనిషి? తాను తానుగా సుఖంగా ఉండలేకపోవడం వల్ల మిగతా మెరుగులన్నీ ఆశపడతాడు. ఆ మెరుగుల కోసం ఆశపడినంతసేపు మనిషికి ఈ యొక్క అజ్ఞానంలోనే ఉంటాడు మనిషి. దోషాన్ని దర్శించలేడు మనిషి. అక్కడికి వెళితే అన్ని వేదాంతం చెప్తారు, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం రాకుండా ఏం రావాలి? వైరాగ్యం రాకపోతే ఏం రావాలండి? వైరాగ్యం అంటే ఏమిటి? ఉన్న విషయాన్ని విషయంగా తెలుసుకోవడం వైరాగ్యం. దేనికి విలువ ఉన్నదో దాన్ని విలువగా తెలుసుకుంటాం, దేనికి విలువ లేదో విలువ లేనిదే తెలుసుకుంటాం. రాళ్ళను కూడా వైఢూర్యంలాగా చూడమంటే ఎలా చూస్తాం? రాళ్ళు రాళ్ళుగా చూడాలి, వైఢూర్యం వైఢూర్యంగా చూడాలి. లోకం ఏమంటుంది? రాళ్ళను కూడా వైఢూర్యంగా చూడు అంటుంది, అనాత్మని కూడా గొప్పగా చూడు అంటుంది. శాస్త్రం చెప్తోంది అనాత్మ పెంకుతులతో సమానం, రాళ్లతో సమానం, ఆత్మ వజ్రంతో సమానం, వైఢూర్యంతో సమానం. నీకు గాజు పెంకులు కావాలా, వైఢూర్యం కావాలా? అవి మెరుస్తుంటాయి. అమెరికన్ డైమండ్స్ కూడా మెరుస్తాయి. లోకం కూడా మెరుస్తూ ఉంటుంది, నిన్ను మోహింపజేస్తూ ఉంటుంది. కానీ వివేకంతో గనక, వైరాగ్యంతో నువ్వు దాని దోషం తెలుసుకున్నావంటే నిన్ను అదేమీ చెయ్యలేదు. అదేవిధంగా సంసారం అనేటువంటిది ఎట్లా పుట్టిందంటే, భూమిజస్య అన్నారు. ఈ సంసార వృక్షమునకు, భూమిజ అంటే వృక్షం, జ అంటే పుట్టుక కలిగినది అని అర్థం. భూమిజ అంటే భూమి నుంచి పుట్టినది. ఎవరండి భూమి నుంచి పుట్టింది? మనం కాదు, చెట్టు, వృక్షం. వృక్షం భూమి నుంచి పుట్టింది కాబట్టి భూమిజస్య. భూమి, ఈ వృక్షం యొక్క బీజం, సంసార బీజం ఏమిటి అంటే, వృక్షానికి విత్తనం కారణం, బీజం కారణం. ఈ సంసారం అనే వృక్షానికి ఏమిటి కారణం, విత్తనం ఏమిటంటే తమః. తమః అంటే అజ్ఞానం. అజ్ఞానమే విత్తనం, అజ్ఞానమే సంసారం అనే వృక్షానికి విత్తనం. ఇది తర్వాత దేహాత్మధీహి అంకురః.
అంకుర అంటే మొలక, చిన్న మొలక వస్తుంది చూసారా చెట్టుకి, విత్తనం నాటంగానే ఏమొస్తుంది మొలక వస్తుంది. ఆ మొలక ఏమిటి, శరీర దేహ అంటే శరీరం, ఆత్మధీహి అంకుర. ఈ అజ్ఞానం వల్ల ఏమొచ్చిందంటే ఈ శరీరమే నేను అనేటువంటి అంకురం పుట్టింది. ఈ శరీరమే నేను, దేహ ఆత్మ ధీరంకుర, దేహమే ఆత్మ అనేటువంటి బుద్ధి ఆలోచన అదే అంకురం పుట్టింది. ఈ అంకురం ఏం చేస్తుంది, పుట్టంగానే పెరుగుతూ ఉంటుంది, అంతేగా పని పెరుగుతూ ఉంటుంది. రాగః పల్లవంబు కర్మతు వపుః. రాగః అంటే అనురాగం, ఈ దేహం మీద అనురాగం, అభిమానం. ప్రతి వ్యక్తి తన దేహాన్ని అభిమానిస్తాడు, అనురాగంతో చూస్తాడు. ఎంత సేవ చేస్తున్నాం, పొద్దు నుంచి రాత్రి దాకా పోషించలేక కష్టపడుతున్నాం. 3 సార్లు భోజనం పెట్టాలి, 2 సార్లు స్నానం చేయించాలి, ఎంత సేవ చేయించుకుంటున్నాడు. దొరుకునా ఇటువంటి సేవ, ఇటువంటి సేవ ఎవరికైనా దొరుకుతుందా, ఎంత సేవ చేయించుకుంటున్నదో ఈ శరీరం. ఒకరోజా, 2 రోజుల, 2 సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జయించుకుంటుంది. రాగం, రాగః అనురాగం, పల్లవం చిగురు టాక్. మొలక రాగానే ఆ మొలకలో నుంచి ఏమొస్తాయి, లేత చిగురు టాకులు వస్తాయి. ఆ చిగురు టాకులు ఏమిటాయి అంటే అనురాగం. ఆ అనురాగం పెరిగి 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 మనిషికి చిగురు టాకు, పల్లవం చిగురు, పల్లవం అంటే చిగురు టాకు. కర్మతు అంబూన, కర్మ అంటే కామ్య కర్మ. ఆకులు రాగానే ఏం చేస్తారు, నీళ్లు పోస్తారు. ఆ వర్షం రాగానే చూడండి చెట్లు ఫ్రెష్గా ఉంటాయి, నీళ్లు పడంగానే. ఆ చెట్టుకు పెరగడానికి జలం ఎలా అవసరమో అదేవిధంగా ఎప్పుడైతే ఈ దేహ అభిమానం వచ్చిందో, అనురాగం పెరిగిందో, పుణ్యాన్ని సంపాదించాలి, ధనం సంపాదించాలి, సంపాదించిన ధనం ద్వారా రకరకాలైనటువంటి కోరికలు తీర్చుకోవాలి. ఇవన్నీ కర్మలు ఉన్నాయి కదా, మంచి కర్మలు చేస్తూ ఉంటాడు కదా, ఆ సహాయం ఈ సహాయం అన్నీ చేస్తూ ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాడు మనిషి. ఇదే జలం. ఆ జలం పోసి 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 ఇంకాస్త అభిమానం పెరుగుతుంది. సుదర్శన హోమం అంటాడు, ఆయుష్ హోమం అంటాడు, ఏంటి గుళ్ళో 40 మండలాలు, 1 మండలం ప్రదక్షిణాలు, రకరకాల పూజలు, కొబ్బరికాయలు పగల కొట్టేవాడు, నిమ్మకాయలు పగల కొట్టేవాడు, దేవాలయాల్లో 1000 తొడుగులు తొడిగించేవాళ్ళు, 1000 తొడుగులు తొడిగించేవాళ్ళు, 3 మూటలు వదిలిపెట్టేవాళ్ళు దేవుడి గుళ్ళో. ఎంతమంది దేవుడికి 1000 కిరీటం చేయించాలంటాడు, ఎందుకయ్యా అంటే, ఎందుకేమిటండి బాగా పుణ్యం వస్తుంది కదా. ఎంత అన్నాడు, ఎంతండి 2 కోట్లు అన్నాడు. వైఢూర్యాలతో చేయిస్తే వస్తుందా కిరీటం, మామూలుగా ఆయనకు 1 కిరీటం. అక్కడ 1 కోటి పెట్టి వైఢూర్యంతో కిరీటం చేయిస్తే లోపల ఆలోచన ఏమిటి తెలుసా, 2 కోట్లు వస్తాయి నాకు, ఇది సకామ కర్మ అంటే. చూసారా వెంకటేశ్వర స్వామి వారికి ఆభరణాలు చూసారా, ఎప్పుడన్నా పేపర్లో బొమ్మలు చూసారా, కళ్ళు చెదిరిపోతున్నాయండి అన్నాడు. 1 కోట్ల రూపాయలు ఎక్కడ చేయిస్తున్నాడు, దేనికి చేయిస్తున్నాడు, ఆ భగవంతుడు వెలిగిపోతున్నాడు ఆ 1 కోటి రూపాయల కిరీటంతో అని కాదు, ఆయనకు 1 కోటి ఇస్తే నాకు 3 కోట్లు ఇస్తాడండి ఆయన. ఇది సకామ ఫలం, సకామ కర్మ అన్నారు, కర్మతు అన్నారు. ఈ కర్మతు, ఈ కామ్య కర్మ అనేటువంటిదే అంబు. అంబు అంటే నీరు అన్నర్థం. తర్వాత వపుహు స్కంధ, చెట్టుకు కాండం ఉంటుంది కదా, పెద్ద కాండం, ముందు పల్లవం వచ్చింది, చిగురుటాకులు వచ్చినాయి, బాగా నీళ్లు పోసాం, కర్మ అనేటువంటి నీళ్లు పోసాం, ఈ దేహం ఏమవుతుంది, పెరిగి 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 పెద్దదవుతుంది. పెద్దదంటే ఏమిటి అర్థం, సంబంధులు అన్నమాట, అబ్బాయి అమ్మాయి వాళ్ళ సంబంధి, అబ్బాయి వాళ్ళ మామగారు, అమ్మాయి వాళ్ళ మామగారు, మనకేమవుతారు, సంబంధం అవుతారు. ఇటువైపు సంబంధం, అటువైపు సంబంధం, అమ్మ వాళ్ళ వైపు సంబంధం, నాన్న వాళ్ళ వైపు సంబంధం, ఇవన్నీ ఏమిటంటే బ్రాంచెస్ అన్నమాట, కొమ్మలు. అదే చెప్తున్నారు ఇక్కడ, స్కంధ వపుహు, ఈ దేహానికి ఉన్నటువంటి
వ్యక్తులు వాడి యొక్క బంధాలు ఇవన్నీ కూడా శాఖల్లాగా, శాఖ ఎలాగైతే పెరుగుతుందో, మనవడు మనవడికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీ అండి అని చెప్పుకుంటాడు. మాది పెద్ద కుటుంబం అండి అన్నాడు. ఎంత పెద్ద కుటుంబం అండి అంటే చాలా పెద్ద కుటుంబం అండి, వస్తే ఇల్లు పట్టదండి అన్నాడు. ఇవన్నీ శాఖలు అన్నమాట. వపుహు స్కందహ, స్కంద అంటే కొమ్మ, పెద్ద కొమ్మ అన్నమాట. తర్వాత అసనహ శాఖికాహ, ఈ పెద్ద కాండానికి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి, సైడ్ బ్రాంచెస్ అంటారు. అవేమిటంటే ప్రాణాలు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ శాఖలు అన్నమాట. స్కంధ వపుహు అసనహ అంటే ప్రాణములు. ప్రాణాలు అంటే ఏంటి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఈ పంచ ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా శాఖికాల. శాఖిక అంటే కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు అన్నారు. తర్వాత ఇంద్రియ అగ్రాణింద్రియ సంహతిశ్చ, ఆ కొమ్మలకి, చిన్న కొమ్మలకి అగ్రం ఉంటుంది కదా, అగ్రం అంటే ఆ చివరి భాగం. ఆ అగ్రం అనేటువంటిది ఏమిటి అంటే ఇంద్రియ సంహతిశ్చ అంటారు. శ్రోత్ర ఇంద్రియాలు, వాటికి సంబంధించినటువంటి శ్రోత్ర ఇంద్రియాలు, మన కళ్ళు చెవులు ముక్కులు ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రాణం ఉంది, ప్రాణం అనేటువంటిది అంతరింద్రియం. దీనికి బాహ్య ఇంద్రియాలు, కన్ను ముక్కు కాలు చెవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. మీరు ఏదో చూస్తూ ఉంటే ఉన్నాయా లేదా అని అనుమానిస్తూ, కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పనిచేయడానికి, చెవులు వినడానికి, కళ్ళు చూడడానికి, ముక్కు వాసన చూడటానికి ఎవరండి సహాయపడుతున్నది, ప్రాణం. ఈ ప్రాణం అనేటువంటి ఇది సహాయం చేయడం వల్ల ఆ యొక్క ఆ చిరుకొమ్మలు అనేటువంటి యొక్క ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. తల ఆడిస్తున్నారు, నవ్వుతున్నారు, కళ్ళు మూస్తున్నారు, తెరుస్తున్నారు, ఇవన్నీ వాటి వల్లనే. అగ్రాణి అంటే కొసలు. తర్వాత పుష్పాణి విషయాహ, విషయాహ పుష్పాణి. సరే, చిరు కొమ్మలు రాగానే ఆ కొమ్మకి ఏమొస్తాయి, పైన ఏమొస్తాయండి, కాయల పుష్పాలు వస్తాయి, పుష్పాణి అన్నారు. ఇక్కడ మనకు పుష్పాణి ఏమిటి, ఇవేమో చిరు కొమ్మలు, కొసలు. ఓకే, ఈ కొసలు ఏం చేస్తాయండి, ఈ చీర బాగుంది అని, ఈ గొలుసు బాగుంది అన్నారు, ఆ ఫ్యాన్ బాగుంది అని, ఈ కారు బాగుంది, విషయా అన్నారు. వీడికి పనే ఇది, ప్రసాదం బాగుందండి, మైసూర్ బాగు బాగుంది, క్యాంపులో అరిసెలు ఇచ్చారు, అరిసెలు చాలా బాగున్నాయి అన్నారు. ఇవన్నీ ఏమిటన్నారు, విషయాహ. ఎవరికి అంటే దశనేంద్రియం. మీరు ఉపన్యాసం కూడా బాగుంది అంటారనుకోండి, అవి బాగున్నాయి, ఉపన్యాసం కూడా బాగుంది, అది ఏ ఇంద్రియానికి, శ్రోత్ర ఇంద్రియానికి. అన్నిటికీ ఇవ్వాలి, నానికి రుచి చూపించాలి, చెవులకు బాగా చెప్పాలి, ఆశ్రమం బాగుంది అంటే చాలా బాగుందండి అన్నారు. కళ్ళకి విషయం, చెవులకి విషయం, నాలుకకి విషయం, పూజ కూడా బాగా చేసామండి వరలక్ష్మి వ్రతం అన్నారు, అది ఒక తృప్తి. మనసుకి విషయం, ఇటువంటివన్నీ విషయాలు అన్నారు. అది విషయాహ పుష్పాణి, పుష్పాలను చూస్తే ఎలా అయితే ఆనందిస్తామో, రకరకాల పుష్పాలు, విషయాలు కూడా రకరకాల, రకరకాల రంగులు చీరలు, రకరకాల రంగుల రంగుల పూలు, రంగురంగుల జాకెట్లు, రంగు పట్టుపట్టు, ఎన్ని రంగులు, రకరకాల రుచులు. కృష్ణాష్టమికి రకరకాల రుచులండి, ఒకటే రెండా. ఆయన తింటాడో లేదో ప్రతి సంవత్సరం తంచనగా మనం చేసుకొని తిని, కృష్ణాష్టమి అండి ఈవేళ, కృష్ణాష్టమి అండి. ఎన్ని తిన్నాడు ఆయన కృష్ణుడు అన్న, ఆయనకి నైవేద్యం పెట్టామండి, నైవేద్యం పెట్టేశాం, అన్ని స్వాహా అన్నారు, మనమే తినేస్తా ఉన్నారు. అది పుష్పాణి. అయిన తర్వాత దుఃఖం ఫలం, ఈ పుష్పాలన్నీ ఏమిస్తాయి అన్నారు, ఫలాన్ని ఇస్తాయి. ఆ పుష్పాలు ఏమవుతాయి, ఫలం అవుతాయి. ఫలం అయ్యేటప్పటికీ టైం కూడా అయింది. అదే ఫలం. తర్వాత నానా కర్మ సముద్భవం బహువిధం భోక్తాత్ర జీవ కగ. ఈ పుష్పాలను ఫలాలు అయిన తర్వాత ఆ జీవుడు అనే పక్షి, కగ అంటే పక్షి, ఆ పక్షి కూర్చొని ఏం చేస్తున్నాడు, తింటున్నది.
ఈ జీవుడు సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. తర్వాత పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.